వెల్కమ్ టు విజయవాడ టైమ్స్ చెప్పు. అండ్ ఈ రోజు మనం డాక్టర్ మోనిత దగ్గరకు వచ్చేసాం. అండ్ ప్రీవియస్ ఎపిసోడ్స్ లో సోరియాసిస్ గురించి తెలుసుకున్నాం, అలాగే స్కిన్ యాక్నే పింపుల్స్ గురించి తెలుసుకున్నాం. అండ్ మనం ఈ ఎపిసోడ్ లో మంగు గురించి తెలుసుకున్నామండి. అండ్ అసలు మంగు అనేది ఏ రకంగా వస్తుంది, అసలు వచ్చిన తర్వాత అసలు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, అండ్ మీకు ఒక విషయం చెప్పాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మంగు అవ్వచ్చు, లేకపోతే సోరియాసిస్ అవ్వచ్చు, లేకపోతే ఈ యాక్నే సంబంధించిన పింపుల్ ట్రీట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే హెయిర్కి సంబంధించిన ఈ హెయిర్ ఫాల్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ క్లినిక్లో సాల్వ్ చేస్తామండి 100% మ్యామ్ గారు. సో 100% మీరు విజిట్ చేయొచ్చు మ్యామ్ దగ్గరికి. అండ్ మ్యామ్, మంగు గురించి చెప్పండి మా పేషెంట్కి. మంగు మెలాస్మా అంటారండి. రెండు నల్ల చుక్కలాగా పొట్టుపడేలాగా మొదలవుతాయి, రెండు చెంపల మీద, ముక్కు మీద. అది ఫస్ట్ స్టేజ్ అనమాట. అది వచ్చిన తర్వాత ఒక్కసారి మంగు రావడం అంతే మన చేతిలో ఉందండి, పోవడం అనేది లేదు. జీవితాంతం ఉండే అవకాశం ఉంటుంది. అలా 80% మందికి జీవితాంతం ఉండే అవకాశం ఉంటుంది. మంగు రాకుండా మెయింటైన్ చేసుకోవాలి. వచ్చింది అంటే మాత్రం స్టార్టింగ్ స్టేజ్లోనే వచ్చేస్తే మీ డెర్మటాలజిస్టులు అను కాస్మెటాలజిస్ట్ కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ ఏస్థెటిక్ డెర్మటాలజిస్టులు ఓకే డిగ్రీ పొందిన వాళ్ళు మీకు ఈ ఫేషియల్ ట్రీట్మెంట్ అలాంటివి కాకుండా చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి మంగు. ఓకే వచ్చినవి మంగు వచ్చాక రెండు పాయింట్స్ ఉన్నాయి. వచ్చింది తగ్గాలి, ఇంకా పెరగకూడదు. మంగు రాను సైజ్ పెరుగుతూ వస్తుంది. ఓకే ఓన్లీ చెంపల మీద నుంచి స్లోగా అప్పర్ లిప్ మీదకి వెళ్తుంది, స్లోగా ఐబ్రోస్ మీదకి వెళ్తుంది, స్లోగా సైడ్స్కి వెళ్తుంది. మీకు కొన్ని పిక్స్ చూపిస్తారు వాళ్ళు. సో అలా మంగు స్ప్రెడ్ అవుతూ వస్తుంది. ఓకే అప్పుడు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా మళ్ళీ స్కిన్ నార్మల్గా అవ్వదు. దీనికి మన వాళ్ళు చాలామంది భయపడి స్కిన్ లైఫ్ ఓకే నేను క్రీమ్ పేరు చెప్పకూడదు కానీ దాంట్లో స్టీరాయిడ్ విత్ హైడ్రోక్వినోన్ కాంబినేషన్స్ క్రీమ్స్ తీసుకుని అవి పెట్టుకుంటారండి. పెట్టుకున్న వారం రోజుల్లో మొత్తం మటమానం అయిపోతుంది, డిజపియర్. ఎంత త్వరగా పోతుందో అంత త్వరగా వెనక్కి వస్తుంది. కేవలం బంతి గోడ వేసి కొట్టండి పోతుంది. పోగానే అబ్బాయి ఎర్రగా అయిపోయి ఫేస్ కొంచెం తగ్గిపోయింది నాకు అనుకుంటాం. మళ్ళీ అది ఆపేసినా ఆపేయకుండా తిరిగి నల్లగా వెనక్కి వస్తుంది. అలా చేయటం వల్ల వేరే ట్రీట్మెంట్ ఏమైనా ఇచ్చినా కూడా మీ స్కిన్ మాకు రెస్పాండ్ అవ్వదు. స్కిన్ లైట్ క్రీమ్ యాక్చువల్గా అది రాత్రిపూట పెట్టుకునే క్రీమ్, అది కూడా డాక్టర్స్ చెప్తారు నెలకు ఒకసారి వారానికి ఒకసారి పెట్టాలి, వారానికి రెండుసార్లు పెట్టాలి, అది పెట్టకూడదు అని. అలాంటిది మనం దాన్ని తీసేసుకొని మంగు మచ్చలకి ఎట్లా అంటే అలా పెట్టేసి స్కిన్ ఎర్రగా చేసేసి స్టీరాయిడ్ ఉండటం వల్ల స్కిన్లో స్కిన్ పలచబడిపోయి దాని రెడ్ వెసల్స్ కనిపించడం వల్ల ఎర్రగా అయిపోయి పర్మనెంట్గా రెడ్నెస్ ఉండిపోయే అవకాశం. డేంజర్ స్టేజ్ అది. మీరు అలా పాడు చేసుకోవడం వల్ల ఏమి చేసినా కూడా మేము ఎన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చినా కూడా నార్మల్ స్కిన్ స్కిన్ అనేది రెస్పాండ్ అవుతుంది. సో మంగు స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడే మీరు డాక్టర్ దగ్గరకు వచ్చేస్తే పీల్ ట్రీట్మెంట్స్ చాలా ఉంటాయి, లేజర్ ట్రీట్మెంట్స్ చాలా ఉంటాయి. వీటిలో మీకు చాలా అంటే చాలా బాగా ట్రీట్మెంట్స్లో మొత్తం పోతుందని ఎవరు చెప్పరండి. పోతుంది అని చెప్పిన వాళ్ళు మాత్రం నమ్మటానికి 100% పోదు. ఒక 50-60% తగ్గినా కూడా మెయింటెనెన్స్లో ఉంటుంది, మంగు పోతుందని చెప్పరు. కానీ దీనికి మెయిన్ అండి అన్నిటికన్నా ముఖ్యం మంగు రాకుండా ఉన్నది కాదు తగ్గాలి అంటే శ్రీరామ రక్ష అంటే సన్స్క్రీన్ లోషన్స్. సన్స్క్రీన్ లోషన్స్ అంటే బెస్ట్ రెమెడీ ఫర్ మంగు మెలాస్మా. ఓకే ఈ సన్స్క్రీన్ లోషన్స్ కూడా మన ఫేస్ తగ్గట్టుగా వాడాలి. జెల్ బేస్డా లోషన్ బేస్డా ఎస్పీఎఫ్ కూడా 50 above వాడచ్చు, 35 above వాడచ్చు, డిపెండింగ్ అపాన్ యువర్ డిస్క్. అయితే ఈ సన్స్క్రీన్ నేను బయటకి వెళ్ళాలన్నమాట, ఇంట్లోనే ఉంటాం మన ఇంట్లో పొయ్యి వేడి కూడా ఉంటుంది, పొయ్యి వేడి ఓకే యూవీ రేస్ ఇలా లైట్స్లో కూర్చున్నా కూడా ఎప్పుడు స్క్రీన్ ముందు కూర్చునే వాళ్ళు కూడా ఇది మన కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చునే వాళ్ళు కూడా దాంట్లో నుంచి కూడా యూవీ రేస్ వస్తాయి, అల్ట్రా వైలెట్ రేస్ అను మనం వంట చేసే ఇన్ఫ్రారెడ్ రేస్ వస్తాయి. ఆ వేడికి ఈ లైట్స్కి అను ఫ్లడ్ లైట్స్ సినిమా వాళ్ళకి ఎప్పుడు కంటిన్యూస్గా కెమెరాస్ ముందు ఉండే వాళ్ళకి వాళ్ళు ఆపరేషన్ థియేటర్లో ఉండే డాక్టర్లకి 100% ఇవన్నీ లైట్ ఎక్స్పోజర్స్ వల్ల ఈ మెలాస్మా వస్తుంది. వచ్చిన తర్వాత ఆ లైట్స్ నుంచి కాపాడుకోవాలి, ప్రొఫెషన్ మార్చుకోలేము సో లైట్స్ నుంచి కాపాడుకోవాలి, వంట దగ్గర నుంచి వేడి నుంచి కాపాడుకోవాలి. దానికి రకరకాల సన్స్క్రీన్స్ ఉంటాయి, అవి మీరు ఎంత బాగా ప్రతి 4 గంటలకు ఒకసారి పెట్టుకుంటే వీ కెన్ ప్రివెంట్ ఫర్దర్ ఇంకా పెరగకుండా. ఓకే అన్ని ఏజ్ గ్రూప్స్ కూడా సన్స్క్రీన్ స్టార్ట్ చేయొచ్చు. పిల్లల సన్స్క్రీన్ సెపరేట్ ఉంటాయి, పిల్లలు స్పోర్ట్స్ ఆడటం పెట్టిన సన్స్క్రీన్స్ వేరుంటాయి, లేడీస్కి యంగ్స్టర్స్కి వేరుంటాయి. ఓకే లేడీస్కి వేరుంటాయి, వంట చేసే వాళ్ళకి సెపరేట్ ఉంటాయి, స్పోర్ట్స్ చేసే వాళ్ళకి స్పోర్ట్స్ ఆడేవాళ్ళకి సెపరేట్ ఉంటాయి. సో ఇది కూడా డెర్మటాలజిస్ట్ మీకు క్లియర్ కట్గా ఎలాంటి సన్స్క్రీన్స్ వాడితే ఏ ప్రాబ్లమ్స్ రాకుండా, అంటే మెయిన్గా మలాస్ మందు ఒకటే కాదు ముడతలు కూడా రాకుండా, సన్స్క్రీన్స్ వల్ల ముడతలు కూడా అవాయిడ్ చేస్తాం. సన్స్క్రీన్ అవేర్నెస్ చాలా అవసరం అండి మనందరికీ కూడా, మాయిశ్చర్ పెట్టి సన్స్క్రీన్స్. ఓకే
వెరీ నైస్ మ్యామ్, చాలా చక్కని విశేషాలు చెప్పారు మా పేషెంట్లు అందరికీ. సో చూసారు కదండి, డాక్టర్ మోనితా గారు వచ్చేసి ఈ క్లినిక్ వచ్చేసి మ్యామ్ ఇష్విత స్కిన్ అండ్ హెయిర్ ఇష్యూ. ఓకే, అండ్ మ్యామ్ దగ్గరికి కనుక ఇటువంటి ప్రాబ్లమ్స్, అంటే మీరు గత ఎపిసోడ్స్లో చూసారు హెయిర్ లాస్ ట్రీట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే స్కిన్కి సంబంధించిన యాక్నే పింపుల్స్ ట్రీట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే సోరియాసిస్కి సంబంధించిన ట్రీట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఇందాక మీరు లైవ్లో చూసారు మంగు అండ్ పులిపిర్లు. సో ఇటువంటి ఏ ట్రీట్మెంట్స్కి అయినా యూ కెన్ కమ్ అండ్ విజిట్ ఇష్యూత స్కిన్ అండ్ హెయిర్ ఇన్స్టిట్యూట్ అండి. సో దిస్ ఇస్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ ఆఫ్ మోనితా మ్యామ్ స్కిన్ అండ్ హెయిర్ ఇన్స్టిట్యూట్. ఫర్దర్ మనం మరో డాక్టర్తో కలుగుతాం. అంటే దాన్ కీప్ వాచింగ్ యువర్ టైమ్స్ అండ్ థ్యాంక్ యూ ఆఫ్ యూర్స్ ఫర్ మేకింగ్ అస్ నెంబర్ 1 సౌత్ ఇండియన్ లీడింగ్ ఆన్లైన్ ఛానల్ సలీమ్ ఆఫ్ ఇష్యూ.